జనగామ జిల్లా బచ్చన్నపేట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీతో నిరసన తెలిపారు పోషయ్య అనే వృద్ధ రైతు. కొన్ని గ్రామానికి చెందిన పోషయ్య దాదాపు 5 కిలోమీటర్లు ఫ్లెక్సీ పట్టుకుని పాదయాత్ర చేస్తూ ఎంఆర్ఓ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కబ్జాకు గురైన 4 ఎకరాల భూమిని అధికారులు తన పేరుపై పట్టా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చెబితే లంచం డిమాండ్ చేస్తున్నారని, 85 ఏళ్ల వయసులో ఉండి ఏమాధారం లేని తనకు లంచం ఇచ్చేంత డబ్బు దగ్గర లేదన్నారు. ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు వృద్ధ రైతు పోషయ్య. ఎవ్వరు పట్టించుకోలేదు, ఎవ్వరు ఇచ్చలేదు. ప్రభుత్వం కవులు రాసిందనే రాసి ఇచ్చలేదు. మనకు అప్పుడు వచ్చిపోయినా కానీ ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చినా కానీ వీళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. గిచ్చినోళ్ళు కూడా ఏ ఊరి మీద ఎందుకు వచ్చినా అని కూడా అనలేదు. ఊరికే పట్టించుకొని పోయినా, ఇక్కడే పోతున్నా వచ్చేనా పోతున్నా. మీరు దయచేసి ఏమన్నా మీ ప్రభుత్వం చేసి ఏమన్నా నాకు క్షేమ చేయగలరని మీరు అందరికీ లేదు జనాలు చేస్తాను. ఎవరో అడిగింది పైసలు ఇస్తామంటే నా దగ్గర లేవు, నేను తెచ్చుకొచ్చా నా దగ్గర అడిగాను. నువ్వు పైసలు ఇవ్వడం నేను చేస్తాను అన్నాడు. ఎవరు కూడా వచ్చి నేను పైసలు ఇచ్చినా చేయా పైసలు ఇవ్వకుండా చెయ్యాను. పోరగాలు నేను భూమి ఉన్నావు అయినా మంచిదే పోయినా మంచిది ఆయన పాటు పెడతాగా నేను భూమి అమ్మపోమని చెప్పిన సాయం చేయమని భూమి కావాలని భూమి సాయం చేయమని జనగరెడ్డి రసీదులన్నీ ఎవరో ఇస్తే ఈ రసీదులు ఏం చెల్తాయని పక్క పడేస్తారు. అన్న రసీదులు కాదు ఇంకేమో న్యాయం చేయాలంటే అమౌంట్ కావాలంటారు. అంత అమౌంట్ ఆయనకి ఇచ్చే సోమత లేదు, మాకు లేదు ఆ సోమత. ఆ సోమత లేదని చెప్పేసి వేరేట్లో చేస్తారు తప్ప ఆ జాగ్రత్త ఉన్నటువంటి వేరేట్లో సర్వే నెంబర్ల అందరి పట్టలు అవుతున్నాయి. అందరు చేస్తారు ఎందుకంటే డబ్బులు ఇస్తారు. అక్కడ లేని లేని వాళ్ళు అందరూ కొత్త కొత్తలు అందరూ ఆ జాగ్రత్త వాళ్ళకి పేరు ఎట్లా వచ్చిందో తెలియదు, వాళ్ళకు ఆ జాగ్రత్త ఎట్లా వచ్చిందో తెలియదు. కష్టపడడానికి మాత్రం జాగ్రత్తలు వస్తలేవు. ఇది ఒకటి మాకు న్యాయం చేయాలని చెప్పి లంచం ఇస్తే ఈ పాటికి ఎప్పుడో అయిపోతుంది. ఆ రోజు 4 లక్షలు ఇస్తే ఈ పాటికి ఎప్పుడో జాగ అయిపోతుంది. గత ప్రభుత్వంలో అయిపోతుండేది 4 లక్షలు ఇస్తే.